ఇప్పుడున్న ఈ కరోనా వైరస్తో మనం పోరాడడానికి హీరోస్, కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ ఇన్ని కోట్లు లేదా ఇన్ని లక్షలు డొనేట్ చేశారని సోషల్ మీడియాల్లో ఈ న్యూస్ అనేవి హల్చల్ అయ్యాయి. అయితే విలువలకు ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే ఒక నమ్మదగిన టాటా కంపెనీను నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా తనకొచ్చే ఆదాయాల్లో ఎక్కువ శాతం తను సమాజ సేవ కోసం డొనేట్ చేస్తాడని మనందరికీ తెలుసు. అయితే ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన ప్రజలకు వైద్య సదుపాయాలు మరియు కొన్ని టెస్టింగ్ కిట్స్ కోసం టాటా ట్రస్ట్ తరపు నుంచి 500 కోట్లు డొనేట్ చేశాడు. సేవా దృక్పథంతో ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు కాబట్టే ఇప్పటికీ తను భారతదేశంలో రిచెస్ట్ పర్సన్ కాలేదు. టటియానా మరియు క్రిస్టా హోగాన్ అనే ఇద్దరు కంజాయిన్డ్ ట్విన్స్. 2006లో కెనడాలో వీరు జన్మించారు. డాక్టర్స్ వీరిద్దరిని సెపరేట్ చేయాలని అనుకున్నారు. వీరిద్దరి నాడీ వ్యవస్థ అనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకవేళ వీరికి సర్జరీ చేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవటం లేదా ఒకరు ప్యారలైజ్ అవ్వడం జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు. అయితే విచిత్రం ఏమిటంటే వీరిద్దరిలో ఒకరు దేనినైనా కంటితో చూస్తే అవతలి వారు కూడా ఆ వస్తువును చూడగలరంట. ఒకవేళ ఎవరైనా ఏడుస్తూ ఉంటే అవతలి వారు నవ్వడం ద్వారా ఇద్దరూ ఆనందంగా ఉంటారంట. అలాగే ఒకరు చదవడం ద్వారా అవతలి వారు కూడా చదివేదాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా ఈ ఇద్దరి ట్విన్స్ యొక్క నాడీ వ్యవస్థ అనేది ఒకదానితో ఒకటి కలిసి ఇద్దరి శరీర భాగాలకు కనెక్షన్ అనేది సమానంగా ఉంది. అంబులెన్స్ మీద 108 అనే సంఖ్య మనం చూసి ఉంటాం. అస్సలు 108 నెంబర్ ఎందుకు, దాని అర్థం ఏమిటి, ఆ సంఖ్యనే ఎందుకు ఎంచుకున్నారు అనే డౌట్ మనకు వస్తుంది. అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మొదట ఈ 108 అనే సిస్టమ్ను ప్రపోజ్ చేసింది భారతదేశపు మాజీ యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ అన్బుమణి రామ్దాస్ గారు. మొట్టమొదట ఈ 108 సేవలను ఆగస్టు 15, 2005లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. అప్పుడు ఏపీకి సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలోనే 108 సేవలు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. నిజానికి 108 నెంబర్ అర్థం ఏమిటో ఎవ్వరూ ఎగ్జాక్ట్గా తెలియదు. హిందూయిజం, బుద్ధిజం మరియు జైనిజం ప్రకారం 108 అనే సంఖ్య ఒక పవిత్రమైన సంఖ్య అని, అలాగే గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేయటం, అలాగే మ్యాథమెటిక్స్కు వచ్చేసరికి 108 సంఖ్య అనేది సరి సంఖ్య అని, ఇది ఒక అబండెంట్ నెంబర్ అని చెప్తారు. సైన్స్లోకి వచ్చేసరికి హెసియం అనే మూలకం యొక్క అటామిక్ నెంబర్ అనేది 108 అని, అలాగే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం అనేది సూర్యుని వ్యాసం కన్నా 108 రెట్లు ఎక్కువ ఉంటుందని కొంతమంది ఈ 108ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బైబిల్లోని మాథ్యూస్ గాస్పెల్ 10th chapter 8th verse రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి అని ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని 108 వచ్చిందని అంటారు. ఇలా ఈ 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ దేన్ని బేస్ చేసుకుని ఈ 108 సంఖ్య వచ్చిందనేది ఎవరికీ తెలియదు. క్యాక్టస్ లేదా జిముడు, దీనిలో రకరకాల జాతులు ఉంటాయి. సుమారుగా 2000 రకాల జాతులు ఈ క్యాక్టస్ కలిగి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే మగవారు ఏదైనా తింటుంటే కాసేపు మాత్రమే తింటారు, కానీ ఆడవారు మాత్రం ఎక్కువసేపు తింటారు. వారు తినే వస్తువులను కాలేజెస్కి లేదా ఎక్కడికైనా వెళ్తుంటే వారితో పాటు తీసుకొని వెళ్తారు. మీకు తెలుసా, ఏదైనా పదార్థాన్ని మగవారి కన్నా ఆడవారు దాని రుచిని కంప్లీట్గా ఆస్వాదించగలరు. మగవారు పదార్థం యొక్క రుచిని పూర్తిగా టేస్ట్ చేయలేరు. దీనికి కారణం మగవారి కన్నా ఆడవారికి వారి నాలుక మీద రుచిని గ్రహించే టేస్ట్ బడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నార్వేగ్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ రీసెర్చ్కి సీనియర్ రీసెర్చర్ అయినటువంటి నఫీమా చెప్పిన ప్రకారం సాల్ట్, స్వీట్, సోర్, బిటర్ వంటి రుచులను స్త్రీలు రుచి చూసి అక్కడ ఉన్న ఫుడ్స్కి మగవారు రుచి చూసి ఇచ్చిన స్కోర్ కన్నా వీరు ఎక్కువ ఇచ్చారని చెప్పింది. కేవలం టేస్టే కాదు, ఫ్యాషన్, డెకరేషన్, అలాగే సెక్స్ ఇలాంటి ప్రతి పనిని
మగవారి కన్నా ఆడవారు పూర్తిగా ఆ పని యొక్క లగ్జరీని అనుభవిస్తారు. అందుకే ఆడవారు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే వారికి నచ్చిన వస్తువుని సెలెక్ట్ చేసుకునేదాకా వారు వేరే దానికి కమిట్ అవ్వరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.